నేను ఎప్పుడు కూడా ఒక పోలీసు వాళ్ళు నన్ను ఈరోజు నువ్వు ఎక్కడైనా మీరు వివరి విచారణ జరి చేసుకోండి నేను ఎప్పుడు కూడా పోలీసులు అయితేనేమి ఇతర అందరికి కూడా నేను ఒక వాళ్ళకి ఒక బ్రదర్గా ఉన్నాను కానీ ఎప్పుడు కూడా వాళ్ళ పైన విమర్శలు ఎప్పుడు మీరనే కాదు ఎవరు అధికారంలో ఉన్నా కూడా కాకి కద్దరుకు గులాం చేయాల్సిందే లేకంటే పాపం వాళ్ళు చేయలేరు ఏమంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకొని చేసుకొనివ్వరు టీడీపీ వారు ఉన్నా మీరున్నా ఇప్పుడు మీరు చెప్పినట్లు పనిచేయాలి మీకు వ్యతిరేకంగా వాళ్ళు పని చేస్తే బాబు నువ్వు మాకు సెట్ కావు ట్రాన్స్ఫర్ చేసుకొని పో నువ్వు మార్చుకో ఇక్కడి నుంచి అంటారు లేదు కాదు కూడదని ఆయనే ఉంటే అధికారులపై ఒత్తిడి తెచ్చి వాళ్ళని లకు పంపిస్తారు లకు వెళ్తే మూడు నెలల తర్వాత రావు పాడరావు కాబట్టి ఏదో ఇంకా అయ్యగారు చెప్పినట్లు ఇనుకుని పోదాంలే అనేసి వాళ్ళు మనసు చంపుకొని పనిచేస్తున్న వారు వందల మంది ఉన్నారు అలా టీడీపీ హయాంలో అంతే మీ హయాంలో ఎవరైనా అంతే దొందు దొందే ఎవరేమీ సపరేట్ కాదు మీ హయాంలో కూడా పోలీసు మిమ్మల్ని ఎదిరించి కేసు పెడితే ఏ స్టేషన్లో అయినా కూడా ఎస్ఐ కావచ్చు సిఐ కావచ్చు డిఎస్పీ కావచ్చు ఉండగలుగుతారా వెంటనే మీరు చూడండి మా జిల్లా వరకు మా జిల్లా చూస్తారో మా నియోజకవర్గం చూస్తారో మీరు చూడండి ఎక్కడ కూడా ఏ ఆఫీసర్ వచ్చినా కూడా కంటిన్యూ వాళ్ళు ఉన్న పరి పరిధి త్రీ ఇయర్స్ అని ఒక లిమిట్స్ ఉంటాయి ఆ లిమిట్స్ వరకు పని చేసుకొని చక్కగా మాకు హ్యాపీగా ఉంది అనే విధులు నిర్మించుకోకపోయినారే కానీ మధ్యలో వచ్చి మధ్యలో పోయిన దాఖలాలు ఎక్కడ లేదు మీరు కావాలంటే నేను ఇక్కడ నా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరు ఏ పోలీస్ స్టేషన్ కానీ పోండి మీరు కూడా దాన్ని కూడా ఆయనలో లైవ్లో మీరు తీసుకొని ప్రశ్నించండి వాళ్ళు చెప్పిన దానికి మీరు ఇదే దీనికి కూడా ఆ అటాచ్ చేసి ఇవ్వండి అని చెప్పేసి ఎందుకు చేసుకోలేదు ప్రశాంతంగా అమికబుల్ గా పని చేసుకొని సరే మంత్రి గారు చెప్పినట్లుగా మంత్రి గారు సోదరులు చెప్పినట్లు వినుకొని పోతే మనకి ఏ బాధ ఉండదు కదా బాబు ఏ బాధ మంది లేకోకుండా త్రీ ఇయర్స్ సర్వీస్ చేసుకుని వెళ్ళిపో చేసుకొని పోతారు దాంట్లో ఏముంది ఆ మంత్రి గారు చెప్పినట్లు ఇంకోరు చెప్పినట్లు వినేది ఉంటే ఈ రోజు తెలుగుదేశం వాళ్ళు బయటకు రాకున్నట్లు ఉండేవాళ్ళు ఈ రోజు స్వతంత్రం అందరికి అందరు స్వతంత్ర జీవనం గడుపులా టీడీపీకి అంత స్వతంత్రం ఉందా అందరికి స్వతంత్రం ఉంది ఈరోజు మా ముఖ్యమంత్రి జగన్ అన్న అంటున్నాడు కులాలు చూడొద్దండి మఠాలు చూడొద్దండి పార్టీలు చూడొద్దండి అనే విధంగా ఈరోజు పథకాలు ఇస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా ఏ అరాచకం కూడా ఎక్కడ కూడా లేదు అందరూ ప్రశాంతంగా అనే దానికి ఈ ఆంధ్ర రాష్ట్రమే నిదర్శనం అని చెప్పి ఓకే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి మనం పేరు పెట్టకలేదు జగన్ గారు మీ నియోజకవర్గంలో మీ నియోజకవర్గంలో టీడీపీలో మీ అపోనెంట్ కోట్ల ఫ్యామిలీ కోట్ల ఫ్యామిలీ ఇంకా అది ఆ జిల్లా కాదు కోట్ల రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్ద ఆయన కుమారుడు కేంద్ర మంత్రిగా పనిచేశారు ఆమె ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు ఇవన్నీ వాళ్ళకంటూ ఒక మార్క్ ఉంది కాబట్టి ఒక బ్రాండ్ ఉంది కాబట్టి మీలాగే వాళ్ళకి స్వతంత్రం ఉండవచ్చును కాక ఎందుకంటే ఆ ఫ్యామిలీ అలాంటిది కాబట్టి అంటే ఒక సామాన్యుడికి అంత స్వతంత్రం ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ స్వతంత్రం ఉంది వాళ్ళతో వాళ్ళకి అనుచర గణంలో వాళ్ళు కూడా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పరిపాలనలో ఉన్నప్పుడు కష్టజీవులుగా జీవులుగా ఉన్నవాళ్ళు ఈరోజు మన మేము మన మీ నేను వచ్చిన తర్వాత స్వతంత్రంగా వచ్చి అన ఈరోజు మేము ఎన్నో సంవత్సరాల నుంచి మేము మా భార్య బిడ్డలతో కష్టాలు పడి ఎన్నో కష్టాలు అనుభవించాము మీరు వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గానికి వచ్చిన తర్వాత ఈరోజు మేము వాళ్ళతో నలిగిపోయిన వాళ్ళు ఈరోజు వాళ్ళతో ఉన్నోళ్ళే ఈరోజు మీతో వచ్చి మేము ఎంత హ్యాపీగా ఉన్నామనేది నాతో ఎంతోమంది పాలు పంచుకున్నారు ఎంతోమంది విషయం పక్కన పెడతాము మంత్రి గారు మీ సామాజిక వర్గం మిమ్మల్ని అక్కున చేర్చుకొని ఈరోజు మీరు ఈ స్థాయిలో ఇలా కూర్చున్నారు మంత్రి హోదా అనుభవిస్తున్నారు అంటే కదా మీ సామాజిక వర్గమే కారణము ఈ నియోజకవర్గంలో మీ సామాజిక వర్గాన్ని పెద్దపీట ఓకేనా వాళ్ళు అన్ని సామాజిక వర్గాలు ఓట్లు వేస్తేనే మీరు గెలిచారులేండి కానీ మెజారిటీ ఉండేది మీ సామాజిక వర్గం ఇక్కడ బోయే సామాజిక వర్గమే అత్యధికంగా ఉంది అది ఎవరు కాదనిలేని సత్యం అది కానీ మీ సామాజిక వర్గీయులే పూర్తి స్థాయిలో మీ పట్ల సంతృప్తికరంగా ఉన్నారా లేదని చెప్పేసి చెప్తా లేదని చెప్పేసి చెప్తాను నేను నా సామాజిక వర్గానికి అనేదానికి కాదు నేను ఒక బీసీ ముద్దబిడ్డ బీసీలు దీంట్లో ఉన్నాను కాబట్టి అందరూ సమానంగా ఈరోజు బీసీలు ఉన్నా ఇక్కడ ఆలు నియోజకవర్ అందరితో ఒక సమానత్వంగా ఉన్నాము ఈరోజు ఏ శాఖలు ఏ పదవులు ఇచ్చినా కూడా సమానంగానే నేను పంచినాను అందరూ ఒక వాల్మీకి ఒకరు చూడాలా నేను ఇంకో క్యాస్ట్ ఇంకో రకంగా చూడాలా అనేది దానికి లేదు ఇక్కడ ఆలూరు నియోజకవర్గ సమానవత్వం ఉంది అనేది నేను చెప్పగలను అది ఎవరు నమ్మే విషయం కాదు అండి ఇప్పుడు మన పిల్లలు ఉండవచ్చు ఒక ఇద్దరు ముగ్గురు మన ఇంట్లో పిల్లలు ఉంటే బయట పిల్లలు కోసం వాళ్ళ పిల్లలు ఆ పిల్లల మీద మనకు అభిమానము ఆప్యాయత ఉంటుంది కానీ ఏదైనా ఒక తెచ్చిన ఫుడ్ కావచ్చు ఏదైనా కావచ్చు మన పిల్లలకి కొంత భాగం ఎక్కువ పెట్టి ఆ పిల్లలు కూడా ఎంతో వస్తా రాని మనం ఇస్తామన్నమాట అంటే మన పిల్లలు కడుపు కొట్టు మన పిల్లలతో సమానంగా వాళ్ళని ఎప్పుడు చూడమో అది ఎవరు చెప్పినా నమ్మే విషయం కాదు లేదు ఒకటి ఒకటి బీసీలు అందరినీ మీరు సమానంగా చూస్తుండొచ్చు కాక కానీ మీ సామాజిక వర్గం కదా మిమ్మల్ని ఆదరించింది ఎక్కువ మా బోయ సామాజిక వర్గము మా జైరాము మా జైరాం బాగుంటే మేం బాగుంటాము కదా అని ఆలోచించి వాళ్ళు మరి మీ సామాజిక వర్గం కోసము మీరేం చేశారు వారిని ఎలా సంతృప్తి పరుస్తున్నారు అసలు మీరు ఇప్పుడు నేను ఒకే సామాజిక వర్గం గురించేనా మీరు 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 మీ సమాజ వర్గం అంటున్నారు కదా ఈరోజు అందరికీ ఒకే సమానంగా అనేది అనేది నేను ఒక మాట చెప్తాను ఈరోజు ఆలు నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయి ఆరు జడ్పీటీసీలు ఉన్నాయి ఆరు జడ్పీటీసుల్లోన రెండు జడ్పీటీసులు కురువ సామాజిక వర్గానికి ఇచ్చిన రెండు వాల్మీకి సమాజ వర్గానికి ఇచ్చిన ఒకటి ఎస్సీ ఓటి వడ్డర కులానికి ఇచ్చిన ఇది అంటారు కదా ఒక కులానికి కాదు కదా ఒక వాల్మీకి కాదు కదా అక్కడ కురబ వచ్చినారు ఒక కురు వాల్మీకిలు వచ్చినారు వడ్డేరా అట్టడుగు వర్గానికి ఇంకా చిన్న ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు వడ్డేరా వాళ్ళు వచ్చినారు ఎస్సీలు వచ్చినారు కదా ఇక్కడ సమానత్వం ఉంది కదా ఈ అనేది ఇంత సమానత్వం మీరు పాటిస్తున్నారు కదా మరి మీ సామాజ వర్గానికి చెందిన చిప్పగిరి మండలం జెడ్పీటీసి విరుపాక్షి గారు ఎందుకు తిరుగుబాటు బాట ఎగరవేశారు అసలు మీ పైన అసంతృప్తితో రాజీనామా వరకు వెళ్ళారు కదా నిన్నటి రోజు పంచాయతీ కూడా జరిగింది కార్సన్ రాంబోపాల్ రెడ్డి గారు బివై రామయ్య గారు కూర్చోబెట్టి సర్దుబాటు చేయడము ఈ పదవి ఎవరి కాదు ఇచ్చింది మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారంటే పదే పదే మీరు కావచ్చు మీ సోదరులు కావచ్చు ఇది మేం పెట్టిన భిక్ష మేం పెట్టిన భిక్ష అని అంటుంటే మనస్తాపం చెంది మీ భిక్ష నా కొద్దు నేను రాజీనామా చేస్తున్నాను జనవరి ఇరవై ఆరున నా రాజీనామా లేఖలు జెడ్పీసీఓకి ఇస్తానంటే ఆయన ప్రకటించారు ఆ తర్వాత నిన్న పంచాయతీ చేస్తే ఆయన సముదాయించి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పదవి ఇది మీకు ఎవరు ఇచ్చింది కాదని ఆయన సర్దుబాటు త్వరలోనే సజ్జలు రామకృష్ణారెడ్డి గారిని కల్పిస్తాము అక్కడ ఎవరి నీ బాధలు చెప్పుకో అని చెప్పారు ఇంతవరకు ఎందుకు వచ్చింది అంటారు విరపక్ష గారితో మీకు ఆ రోజు జడ్పీటీసీ అయినప్పుడు ఒకవేళ రెండు వేల పంతొమ్మిదిలో అందరు చేసినట్లు వర్క్ నాకు చేసి ఉండరు మన కూడా నేను ఊరికి ఒక్కొక్క నియోజక మండలాల్లో గుర్తించాలని ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు చెప్పుగిరి జెడ్పీటీసీగా ఓసీ రిజర్వేషన్ అది ఓసీ రిజర్వేషన్ ఉన్నప్పటికీ ఒక్కసారి ఇంతకుముందు ఓసీగా కోటెడ్డి అట్లా ఆయన పోటీ చేసినాడు రెండు వేల పద్నాలుగులో తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అడిగే వస్తే ఇది ఉంది ఇది ఒక్కసారి అన్ని కులాలకి న్యాయం చేయాలని చెప్పిన తర్వాత ఒక ఓసీలకి ఎంతోమంది బీసీలు కూడా దగ్గర ఉన్నవాళ్ళు కూడా బీసీలు కూడా వచ్చి అడిగినా కూడా లేదు మన కోసం పనిచేసినాడు ఇవ్వాలని చెప్పేసి ఆయనకి జడ్పీటీసీ ఇవ్వడం జరిగింది ఆ జడ్పీటీసీ ఇచ్చే దాంట్లో కూడా ఏకాగ్రహంగా చేయడం కూడా పూర్తి పాత్ర మనం ఏకాగ్రంగా కూడా చెప్పిచ్చి ఇచ్చినాం ఇచ్చిన తర్వాత ఇప్పుడు అంటారు చూడు మనిషికి ఎంత పెట్టినా తనువి అంటారు చూడు అలాంటి మనిషి గుణాలు కలిగిన ఈ మనిషి మానవత్వమే అలాంటిది మంచి చేసిన వాడు మంచి చేసిన అనే దానికి ఎక్కడ కూడా లేదు ఏం పెట్టారు గారికి మీరు ఏంటి అంటే పెట్టింది అంటే రాజకీయంగా ఎక్కడో ఏదో పని చేసుకొని కంట్రాక్ట్ చేసుకునే వాడిని ఈరోజు నాకు నా మన కులస్తుడు మనోడు మనకి అందరికీ సాయం చేస్తూ మన పార్టీ కోసం మన కోసం వస్తున్నాడు అనే దానికి ఒక గుర్తింపుగా ఉండాలని ఎంతోమంది అడిగినా కూడా ఒక ఓసీలు అడిగినారు ఒక బీసీల్లో ఎంతోమంది అడిగినా కూడా లేదు గుర్తించి నువ్వు నీకు ఇయ్యాలని చెప్పేసి గుర్తించి జడ్పీటీసీ గుర్తించక తప్పదు మిమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా గుర్తించి మీరు ఒక జడ్పీటీసీగా ఉన్న మిమ్మల్ని ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఒక జడ్పీటీసీగా ఉన్న మిమ్మల్ని పార్టీకి గుర్తించి ఈ రోజు ఈ స్థాయిలో కూర్చోబెట్టింది పునర్వ్యవస్థీకరణలో కూడా మంత్రివర్గం అనుకుంటే కూడా మిమ్మల్ని మళ్ళా కొనసాగించారు అంటే మీరు పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళు గుర్తించారు అలాగే విరుపక్షి పని చేసింటేనే కదా మీరు గుర్తించింటారు పని చేయకపోతే మీరు ఊరికే తీసుకొచ్చి కూర్చోబెట్టింటారు కదా అవును అదే గుర్తించే కదా అది ఇచ్చినాను ఇచ్చిన తర్వాత కొన్ని కొన్ని అక్కడ నియోజకవర్గంలోన ఉన్న ఒక మండలి కన్నునారు కావచ్చు ఇంకోరు కావచ్చు ఆ నాయకులతోన ఈకున్న ఇప్పుడు అంటే ఒక సర్పంచ్ వాడు ఓ నేను సర్పంచ్ అయినానని చెప్పి బిల్డప్లు ఇచ్చేవాడు ఎన్నో దాఖలా రాజకీయ నాయకులను చూసినాం ఈ జడ్పీటీస్ అయిన తర్వాత మామూలుగా సాధారణంగా ఉన్నవాడు ఈరోజు నేను ఒక జడ్పీటీస్ అయిపోతేనే కింద స్థాయి ఉన్నవాడిని మరియు మర్చి నా నేను చెప్పిన మాటే వినాల నేను చెప్పిన వాటే వేదాంతం అని చెప్తే ఇప్పుడు ఆయన ఏకాగ్రంగా ఎన్నికయ్యేదానికి కష్టపడిన వాళ్ళు ఎంతోమంది మండలంలో ఉన్నారు